నేను నాని. ఎవరో చెప్పారు మనం ప్రేమించడం కన్నా మనల్ని ప్రేమించేవారు దొరకడం కష్టం. అది నిజం. నీతో 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 నన్ను నమ్మిన అమ్మాయి, నన్ను ప్రేమించిన అమ్మాయి, తన మీద ప్రేమ లేదనే ఒకే ఒక్క అనుమానంతో నా కోసం చావబోతుంది. అందుకే నిర్ణయం తీసుకున్నా. లవ్ చేసి నా జీవితాన్ని సంకనాగం చేసి ఇప్పుడు వదిలేస్తావా? అలాంటప్పుడు లవ్ ఎందుకు చేస్తారే? ఏంటంటే చెప్పు. ఇతను ప్రతిదానికి లోకువే. వదిలే ఈ అమ్మ జీవితం కానీ వదిలే. ఈ తొక్కల మిషన్ ఇప్పుడు పనిచేయట్లేదు తొక్కలాగా. హలో 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 ఇప్పుడు అసలు అనిపించట్లేదు. హలో నీ అమ్మ జీవితం. హలో హలో భయ్యా ఆపు భయ్యా, నిన్నే ఆ అమ్మాయిని ఆపు, చచ్చిపోతుంది భయ్యా. హలో ఏ అప్పటి అర్థం కాదా? ఎవడో నన్ను పిలుస్తున్నట్టున్నాడే ఆయన. ఏ పక్క తప్పు అక్కడ చచ్చిపోతుంది. తెలిసినోడు నన్ను పలకరిస్తే గుద్దుకుంటపోతున్నాడు. ఏంటి ఆగవే, నా చెవిటి వేసిన పోయింది, మరలా చెప్తే. ఆగు ఒక్క నిమిషం ఆగు, వద్దు దగ్గరికి రాకు, వస్తే నేను చచ్చిపోతా. నీతో చెప్పేది నువ్వే, ఒక్క నిమిషం ఆగవే ప్లీజే. ఒక్క నిమిషం చాలు నాని ప్రాణాలు పోవడానికి. వినవే ఒకసారి ఆగవే ప్లీజ్, నేను చెప్పేది వినవే ఒక్క నిమిషం. నేను చెప్పేది ఒకసారి ఆలోచించు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పవే. భయ మీరైనా చెప్పండి ఒకసారి తనకి, తనకి అసలు ఏం చెప్పినా అర్థం కావట్లేదు. ఒకసారి మీరైనా చెప్పండి, ఒకసారి ఇలా రండి ప్లీజ్. నేను వినే స్టేజ్ దాటిపోయింది, ఇట్స్ ఆల్ ఓవర్. ఏంటి దాటిపోయింది? చెప్పేది అర్థం కాదా? వినవా నేను చెప్పేది, ఒక్క నిమిషం ఆగు. ఇంకు 4 నిమిషాల్లో ఎంగేజ్మెంట్ అక్కడ. ఇప్పుడు నువ్వు వచ్చి పెంట పెట్టి కూర్చున్నావు. అసలు ఏం జరుగుతుందబ్బా అక్కడ? ఒక ముక్క వినపట్టలేదు, ఏమైనట్టుంది. భయ మీరైనా చెప్పేది వినండి, ఒక్కసారి ఆలకించండి, తనకి మీరైనా చెప్పండి ప్లీజ్ ఒక్కసారి. అదెవరో వచ్చింది కదా, దాన్నే పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు. అర్థమైంది, మనోడే పని చేసి ఉంటాడు, అందుకు చచ్చిపోతున్నట్టుంది. వినవే నీకేమన్నా మెంటలా? హా మెంటల్ కాబట్టి నేను లవ్ చేసా, అందుకే ఇప్పుడు చచ్చిపోతా. బాబోయ్ దీనికి అర్థం కావట్లేదు, ఏం చేయాలి ఇప్పుడు? భయ మీరైనా చెప్పేది వినండి. మన సేవలో శంఖ బుద్ధిని వినపడదన్న సంగతి తెలియదు మనోడికి. సర్లే వెళ్దాం. చూసారా దానికి ఎంత పొగరు? ఇలా రండి, నేను చెప్పేది వినండి. అది నేను 2 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటాను, అంతా బాగానే ఉంది.
సార్ అంతా బాగానే ఉంది. అది ఎవరితో వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పింది, ఆ తప్పు నాదా? చెప్పండి. ఇంకో 40 మినిట్స్లో ఎంగేజ్మెంట్ ఉంది మా ఇద్దరికి. అది ఇప్పుడు చచ్చిపోతామని చెప్పి దూకేద్దాం రెడీగా ఉంది. ఎందుకు అర్థం కావట్లేదు? ఇప్పుడు ఏదో చెప్పేస్తున్నాడు, అర్థం కావట్లేదు రా బాబు. ఇందాక నుంచి బురదప్పుతున్నాడు. అది ఎవరితో వచ్చి ఐ లవ్ యూ చెప్తే నాదా తప్పు? అది వచ్చి నాకు చెప్తే నాదా తప్పు? చెప్పండి. పోనీ దాన్ని లవ్ చేస్తున్నాడని చెప్పు. దానికి అర్థం కావట్లేదు అంత చెప్పినా. నీకు తెలియకుండా నేను లవ్ ఎలా చేస్తారు? ఏమో లవ్ అట్ ఫస్ట్ సైట్ ఏమో, చూడగానే నచ్చానేమో అందుకే చెప్పుకుంటుంది. అయినా అది చెప్తే నాదా తప్పు? నన్నేం చేయమంటావే? హలో నాని, అమ్మాయిలు అబ్బాయిలు డైరెక్ట్ ప్రపోజ్ చేసేస్తారా? దట్స్ ఇంపాసిబుల్. చెవులో క్యాబేజీలు పెట్టక. క్యాబేజీలు క్యారెట్లు కాదు, చెప్పేది విను. చెప్తారే, ఎందుకు చెప్పరు? ఏ నేను నీకు చెప్పలేదా? అయినా నేను నీ వల్ల ఇలా అయిపోయినా, లేకపోతే నా లైఫ్ ఏరేలా ఉండేది? ఎలా ఉండేవాడివి? ఎలా ఉండేదా భయ్యా? 2 ఇయర్స్ బ్యాక్ నా బీటెక్లో క్యాజువల్గా మా మామయ్యతో మాట్లాడుతున్నా. తనలా వెళ్తుంది, క్యాజువల్గా చూశాను అంతే. అది మా మామయ్య చూసి ఏం చేశాడో తెలుసా? అప్పటిదాకా అల్లుడు అల్లుడు అనేవాడు. సడన్గా ప్లేట్ మార్చేసి బాబును బయలుదేరన్నాడు. అంతే, దాన్ని చేసుకుంటే బోల్డ్ ఆస్తి, ఒక్కరితే కూతురు, లైఫ్ బిందాస్, హ్యాపీగా ఉండేవాడు. ఇది తగిలింది, ఇలా అయిపోయిన జీవితం. నా వల్ల? నా వల్ల తప్పేంటి? అంటే నీ వల్ల అంటే నీ వల్ల కాదు, తను నాకు చూసిన వెంటనే నా మనసు బాగా నచ్చింది. పెళ్లి చేసుకుంటే తనే చేసుకుంటాను ఫిక్స్ అయ్యా. అంతే, మా మావికి ఎదురు చెప్పి మరి తను వెంటబడ్డాను. తను చాలా ఇష్టపడ్డాను బికాస్ తను చాలా ప్రేమించాను కాబట్టి. కానీ తనకి అది అర్థం అవ్వట్లేదు. ఇంతకంటే తనకు నేను చెప్పడం కష్టం, ఇంతకన్నా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఏ అబ్బాయి అయినా సరే తను లవ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటాను. నేను కూడా అదే కోరుకుంటున్నాను. తనంటే నాకు చాలా ఇష్టం, తనకు అర్థం కావట్లేదు. ఇక నా వల్ల కాదంతే. నేనంటే అంత ఇష్టం నీకు.
చాలా ఇష్టమే ప్రాణం. నువ్వంటే నాకు ఇష్టమే లే, అంటే ఇష్టం. తమ్ముడు ఈ లవ్ చాలా బాగుంది, కాకపోతే ఇందాక నా చెవిలో చెవిటి మిషన్ సరిగ్గా పనిచేయట్లేదు. ఒకసారి మరొకసారి చెప్తారా ప్లీజ్? అవునా? నన్ను 3 ఇంచ్ లవ్ చేస్తుందంట, అది ఎవరో నాకు తెలియదు. ఆ